శ్రీ భూమానాగిరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ప్రపంచమంతా ఎలక్ట్రానిక్ మైమ్లో పరిగెడుతూ ఉంటే మనం ఇంకా పాత పద్ధతుల్లోనే పయనిస్తే ఉపయోగం లేదు. కొత్త పద్ధతుల్లో ప్రయాణించాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ అవసరం అందరి అవసరాలను గమనిస్తూ అందరికీ సహాయం చేయాలి అన్నటువంటి గొప్ప సందేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ గ్రూప్ దీని మీద తక్కువ కాస్తుంటే మనకి కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నందుకు నిజంగా మనమందరం కూడా సంతోషించవచ్చు. చాలా రోజుల నుంచి నేను అబ్జర్వ్ చాలా సంవత్సరాల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నా నాగిరెడ్డి గారిలో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి వైఖరి, అది కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలి అన్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో దాని వెంట పరిగెత్తించి పరిగెత్తించి ఆ కార్యక్రమం పూర్తి అయ్యేదాకా నిద్రపోనియకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసేటువంటి మనస్తత్వం త్రిభువన నాగిరెడ్డి గారిలో ఉంది. వైసీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ పట్టణాన్ని నందనవనం చేశామని అధికార పార్టీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నా పట్టణంలో ఎక్కడ చూసినా పందులు దోమల విహారం చేస్తున్నాయన్నారు. భూమా నాగిరెడ్డి చేపట్టిన క్లీన్ సిటీ ఉద్యమం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. ఇంటింటా క్లీన్ సిటీ ఫలితాలు అందుతున్నాయన్నారు. ప్రజలకు మరింత అందుబాటులో ఉండేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఎన్ని తైలాలు ప్రకటించినప్పటికీ అది గత 9 సంవత్సరాలుగా అక్రమంగా సంపాదించిన ప్రజల డబ్బేనని దానిని తీసుకుని ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలని ఏవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. నాయకులు నందనవనం నందనవనం చేస్తామని చెప్పడం జరిగింది. నందనవనం చేయడము అటు మాటించి ఎక్కడ చూసినా ఈ కంప చెట్లు పందులు స్పేర విహారం చేస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా జనాకర్షణ పథకాలు పెట్టి ప్రజలను మభ్యపెట్టి దాదాపు 9 సంవత్సరాలు అధికారం చెలాయించారు. దానికి భూమారెడ్డి రాకతో ఒక కాలం చెల్లింది. వాళ్ళ మాయ మాటలను నమ్మే పరిస్థితులలో ప్రజలు కూడా లేరు. ఇంటికి నిలిచిపోయింది ఈరోజు ఈ క్లీన్ సిటీ గురించి కానీ గురించి కానీ ఏదైనా చేయగలిగితే భూమారెడ్డి చేయగలుగుతాడు. ఇన్నాళ్ళు మనం ఎంత మోసపోయామా అని ప్రజలు అనుకుంటున్నారు. మన చుట్టూ ఉన్న నాయకులు అసూయపరులు, స్వార్థపరులు, ఏదో ఆ నాయకుని దగ్గర అంటే డబ్బులు వస్తాయనే ఆశతో మాయమాటలు చెప్పి ఏదో అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే అవి మనం వింటున్నాం. కానీ నిజంగా ప్రతి ఒక్క ప్రజల హృదయాల్లో ఈరోజు క్లీన్ సిటీ అనేది వెళ్ళిపోయింది. అనే కళ్ళతో మనం చూస్తున్నాం ఈరోజు పద్మావతి నగర్ ఒకప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు ఏ విధంగా ఉందనేది ఒక చెప్పాల్సిన అవసరం లేదు. కళ్ళతోనే చూస్తున్నాము. అటువంటి కార్యక్రమం చేసినాడు. అందులో ఈరోజు ఈ సిటీ అనేది కూడా క్లీన్ సిటీ ఈ సిటీ అంటున్నారు. రాబోయే రోజుల్లో నంద్యాల అనే పేరు మర్చిపోయి క్లీన్ సిటీ ఈ సిటీ అని పిలుస్తారేమో. తొందరలోనే ఎన్నికలు ఉన్నాయి, ఇంకా కొత్త కొత్త పథకాలతో ముందుకు వస్తారు. అవంతా కూడా ఈ 9 సంవత్సరాలు అక్రమంగా సంపాదించిన డబ్బే, బాగా తీసుకోండి. ఇంకా ఎక్కువ ఇస్తే కూడా మీకే వర్క్ చేస్తాం సార్ అని చెప్పి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. మనసులో మనం ఎవరు చేయాలనుకున్నామో ఎవరైతే బాగు చేస్తారనుకున్నారో వాళ్ళకు మీరు ఓటు వేస్తారు. డబ్బు నేను పోగొట్టొద్దండి, సంతోషంగా పోయిరండి.
అన్న శిల్పమంటే ఇంటికాడ కనిపించి ఏమనుకుంటాడని అనుకోకండి, లక్షణంగా వండి డబ్బు తీసుకోవాలి. కాబట్టి నేను ఆయన చూపిస్తాను, ఈ పవిత్రమైన మాత్రము ఎవరు బాగా చేస్తుంటే వాళ్ళకి ఏంటి